కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ అయ్యే ముందు అసలు కోచింగ్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నామో డిసైడ్ కావాలి చాలామంది సిలబస్ చూడకుండానే కోచింగ్కి వెళ్తూ ఉంటారు సాధారణంగా కోచింగ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే కోచింగ్కి కంపల్సరీ వెళ్ళాలనేటువంటి భావన నోటిఫికేషన్ వచ్చిందంటే ఫస్ట్ గుర్తుకొచ్చే పదం కోచింగ్ నోటిఫికేషన్ అండ్ కోచింగ్ నోటిఫికేషన్ ఏంటి నోటిఫికేషన్ మనకి సిలబస్ ఏంటి ఎగ్జామ్ సిలబస్ ఏంటి ఇదేం చూడకుండా నోటిఫికేషన్ వచ్చిందంటే కోచింగ్ తీసుకోవాలనేటువంటి భావన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అదొకటి రెండవది కోచింగ్ తీసుకుంటే కానీ క్వాలిఫై కామనేటువంటి ఒక భయం ఈ రెండు కారణాల వల్ల చాలామంది కోచింగ్కి వెళ్తూ ఉంటారు కోచింగ్కి వెళ్లే ముందు ఫస్ట్ సిలబస్ చూడడం సిలబస్లో ఉన్నటువంటి సిలబస్కి అవసరమైన మెటీరియల్ చూడడం మెటీరియల్లో ఉన్నటువంటి అంశాలు మనకి చదివితే అర్థమవుతున్నాయా లేదా కంటెంట్ కావచ్చు మెథడాలజీ కావచ్చు లేకపోతే సైకాలజీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు వీటిలో ఏది కూడా మనం ఇప్పటిదాకా చదవనటువంటి సబ్జెక్ట్ కాదండి కంటెంట్ కానీ మెథడాలజీ కానీ ఇంగ్లీష్ కానీ లేకపోతే సైకాలజీ కానీ ఇవేవి మనం చదవనటువంటి సబ్జెక్ట్ కానే కాదు అలా అని కోచింగ్ తీసుకోకూడదని నేను చెప్పను కోచింగ్ తీసుకోవాలి అనుకునేటప్పుడు కోచింగ్ తీసుకోవడానికి ఒకే ఒక సందర్భం అది ఏ ఎగ్జామ్ అయినా సరే సిలబస్లో ఉన్నటువంటి అంశాలు మనం చదువుతున్నా మెటీరియల్ తీసుకొని చదువుతున్న సిలబస్లో ఉన్నటువంటి అంశాలు మెటీరియల్ తీసుకొని చదువుతున్నా సరే మనకు అర్థం కావట్లేదు అనేటువంటి సందర్భంలో తప్పితే మిగతా సమయాల్లో కోచింగ్ అనేది అవసరం లేదనేది నా భావన సో కోచింగ్ తీసుకునే ముందు సిలబస్ని చదివి దాంట్లో ఉన్న మెటీరియల్ సిలబస్కి అనుగుణంగా ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది చదివి అది కూడా అర్థం కాకపోతే అప్పుడు తీసుకుంటే ఒక అర్థం ఉంది కానీ సిలబస్ని కూడా చదవకుండా కంటెంట్ ఉంది కంటెంట్ అప్పటిదాకా మనం చదువుతాం సోషల్ కావచ్చు లేకపోతే మ్యాథ్స్ కావచ్చు మరోటి కావచ్చు ఏదైనా సరే మెథడ్స్ ఉన్నాయి మెథడ్ చదువుతాం మనం అదేవిధంగా సైకాలజీ ఉంది సైకాలజీ ఇవన్నీ చదువుతాం ఇవన్నీ చదివి కూడా మళ్ళీ కోచింగ్ తీసుకుంటాం ఎందుకు కోచింగ్ తీసుకుంటాం ఈ ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు కాబట్టి కోచింగ్ తీసుకోవడానికి ఒకే ఒక ఆవశ్య కాబట్టి కోచింగ్ తీసుకోవడానికి ఒకే ఒక ప్రాతిపదిక ఏంటిది అంటే సిలబస్లోని అంశాలు మనం చదువుతున్నా సరే అర్థం కావట్లేదు అనేటువంటి పరిస్థితుల్లో తప్పితే కోచింగ్ తీసుకోవడం ఒక ఒక రకంగా సమయాన్ని వృధా చేసుకోవడమే అలా తీసుకోవద్దని నేను చెప్పడం లేదు చెప్ చెప్తున్నా తీసుకోవడానికి ఒకే ఒక ప్రాతిపదిక సిలబస్లో ఉన్నటువంటి ఉన్నటువంటి అంశాలు నువ్వు చదువుతున్నా సరే నీకు అర్థం కాకపోవడం అది తప్పించి రెండో ప్రాతిపదిక ఉండనే ఉండకూడదు ఎందుకంటే మనం రాసేది పెద్ద పెద్ద సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్ కాదు అంటే అలానే ఆ ఎగ్జామ్స్ కూడా కోచింగ్ కంపల్సరీ నేను చెప్పను నేను మనం రాసేటువంటి టెట్ టు డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ వరకు మాత్రం ముఖ్యంగా ఫ్యాక్ట్స్ బేస్డ్ ఉంటాయి వాటిని మనం చదువుకొని మెమొరైజ్ చేస్తే సరిపోతుంది అవగాహన విశ్లేషణకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నా సరే అది కూడా మన స్థాయిలో మనం చదువుకొని అర్థం చేసుకుంటే సరిపోతుంది అసలు సిలబస్ చూడకుండా మెటీరియల్ చూడకుండా చదివితే అర్థమవుతుందా లేదా తెలియకుండా కూర్చొని చదివి సొంతగా చదువుతుంటే మనకు అర్థం లేదా తెలుసుకోకుండా బ్లైండ్గా కోచింగ్కి వెళ్ళడం మాత్రం అమాయకత్వం అని నేను ఫీల్ అవుతాను బ్లైండ్గా అసలు సిలబస్ చూడకుండా చదివితే అవుతుందా లేదా తెలుసుకోకుండా అలానే కోచింగ్ అనేది పూర్తిగా నష్టమని చెప్పను కోచింగ్ వల్ల చాలామంది లాభపడిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఎందుకంటే సిలబస్ గురించి దాని గురించి మనకి ఏమీ తెలియనప్పుడు కోచింగ్ అనేది ఖచ్చితంగా సహకరిస్తుంది ఏమీ తెలియదు దాని గురించి ఏం నాలెడ్జ్ లేదు మెథడ్ గురించి ఏం నాలెడ్జ్ లేదు కంటెంట్ గురించి ఏం లేదు సైకాలజీ గురించి తెలియదు ఏం తెలియదు మనకి అలాంటప్పుడు ఖచ్చితంగా కొంచెం తొందరగా నేర్చుకుంటాం ఖచ్చితంగా కానీ ఈ నాలెడ్జ్ ఉన్నప్పుడే అవసరం అనేది నా ప్రశ్న కోచింగ్లో కూడా మనకు నేర్పించేటువంటి లేకపోతే మనకి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు సబ్జెక్ట్కి సంబంధించి లేకపోతే ఏదైనా అవగాహన కల్పించడం కావచ్చు ఇవన్నీ కూడా మనం కూర్చొని చదివేటప్పుడు ఆ సబ్జెక్ట్ ఏదైతుందో పర్టికులర్గా ఏ సబ్జెక్ట్ అయినా సరే సరే అది మనం కూర్చొని చదివేటప్పుడు మనకు అర్థమవుతుందా లేదా అవగాహన అవుతుందా లేదా అని చూస్తే అవగాహన అవుతుంది అంటే అది దానికి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదన్న నా యొక్క ఉపయోగం ఎందుకంటే సొంతగా చదివి అర్థం చేసుకోవడంలో మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మన పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకునేటువంటి కాన్సెప్ట్ని మనం అంత ఈజీగా మర్చిపోము నేనైతే పర్టికులర్గా ఎక్కడ కూడా కోచింగ్ తీసుకోలేదు టెట్ కోసం ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు ప్రామాణిక పుస్తకాలు తీసుకున్నాను తీసుకొని చదివాను ఎక్కువగా రివిజన్ చేశాను రివిజన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేశాను అంతే చూస్తే అందులో ఏది కూడా నాకు అర్థం కావట్లేదు అని ఏది అనిపించలేదు మెథడ్ చదివినా సైకాలజీ చదివినా ఏది చదువుతున్నప్పటికీ కూడా నాకు ఇది అర్థం కాలేదే అని అనిపించలేదు అర్థం కాలేదని అనిపించలేదు కాబట్టి నేను తీసుకోలేదు సో దట్ నాకు చాలా ఎక్కువ టైం దొరికింది ఇంగ్లీష్ కావచ్చు కంటెంట్ కావచ్చు చాలా ఎక్కువ టైం దొరికింది కొన్ని ఒక్కొక్కసారి అయితే సెవెన్ రివిజన్స్ అయినాయి అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ కానీ మెథడ్ కానీ కంటెంట్ కానీ టెక్స్ట్ బుక్స్ అన్నీ అయిపోయినాయి అంటే ఖచ్చితంగా అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది రెండు నెలలు సరిపోతుంది రెండు నెలలు ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ ఎందుకంటే రెండు నెలలు సరిపోతుంది ఒకసారి చదువుతాం చదువుతాం అవసరమైనంత వరకే మనం హైలైట్ చేసుకుంటాం దాన్ని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేస్తాం ఏముంటుంది కాన్సెప్ట్స్ కూడా మనం ఒకరు చెప్పి విని అర్థం విని అర్థం చేసుకోవడం కంటే కూడా మనం సొంతగా చదివి అర్థం చేసుకోవడంలో ఒక ఆ కాన్సెప్ట్ చాలా బలంగా మన దీంట్లో ఉండిపోతుంది అంటే మన మైండ్లో కాన్సెప్ట్ని మనం మళ్ళీ మర్చిపోవడానికి ఉండదు నేను ఏదైతే టెట్ కోసం చదివినటువంటి సైకాలజీ కాన్సెప్ట్స్ కానీ లేకపోతే మెథడ్ మెథడాలజీ మెథలాలజీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కూడా ఒకసారి చూసుకొని చెప్పొచ్చు చెప్పవచ్చు ఇంకోటి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ని ఏదో నేర్చుకున్నామని కాకుండా అది తిరిగి చెప్పే స్థాయిలో నేర్చుకుంటే ఎక్కువ గుర్తుంటుంది అంటే ఒక అభ్యర్థిగా కాకుండా ఒక అధ్యాపకుడిగా మనం చదివామనుకోండి అది ఇంకా ఎక్కువగా మనకి గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది సో దట్ తప్పులు తక్కువ చేస్తాం కాబట్టి కోచింగ్కి సంబంధించి అయితే మాత్రం ఇండివిజువల్గా అది ఎవరి యొక్క సామర్థ్యాలను బట్టి ఆధారపడి ఉంటుంది నేనైతే తీసుకోండి అని చెప్పను తీసుకోను అని చెప్పను కాకపోతే తీసుకోవడానికి ప్రాతిపదిక ఉండాలని చెప్తున్నాను నేను తీసుకున్నామంటే ఒక ప్రాతిపదిక ఉండాలి ఏంటిది ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు మనకి అర్థం కాకుండా ఉన్నప్పుడు తీసుకుంటే ఒక అర్థం ఉంటుంది కానీ అవి సొంతగా చదువుతున్నప్పుడు అర్థమైనా సరే మనం తీసుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే మనకు ఉన్నటువంటి టైంలో రోజులో ఒక పదిని కోచింగ్ తీసుకునే టైం ఏదైతే ఉంటుందో ఒక ఎనిమిదో పది గంటలు ఏదైతే ఉంటుందో ఆ టైంని వేరే వాళ్ళకి ఇస్తున్నట్టు కానీ నేనైతే ఫీల్ అవుతాను ఇంకొంతమంది కోచింగ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే సాధారణంగా ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా కూర్చొని చదవడం కంటే కూడా పుస్తకం తీసి చదవడం కంటే కూడా ఒకరు చెప్తుంటే వినడం అనేది ఈజీగా ఉంటుంది ఎందుకంటే వినేటప్పుడు మనం మనం అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు బట్ చదివేటప్పుడు మన దృష్టి అంతా అక్కడ పెట్టాలి కాబట్టి వినేటప్పుడు అంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి వినడం అనేది ఖచ్చితంగా చదవడం కంటే కంఫర్ట్గా ఉంటుంది ఆ కంఫర్ట్ కోసం కూడా కోచింగ్ తీసుకుంటారు సో అది కూడా ఒక రకంగా సమయాన్ని వృధా చేసుకోవడమే సొంతగా చదివి అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నా సరే చదవడం అనేటువంటి ఓపిక లేకపోవడమో లేకపోతే దాన్ని ఏమంటారో తెలియదు దానివల్ల కూర్చొని వినేటు వినడంలో వచ్చేటువంటి కంఫర్ట్ ఏదైతే ఉంటుందో దానివల్ల వింటూ ఉంటారు దానివల్ల సిలబస్ కంప్లీట్ కాదు ఇంకోటి మీరు తొందరగా నేర్చుకునేటువంటి అభ్యర్థులు అనుకోండి ఏదైనా ఒక విషయాన్ని తొందరగా అంటే ఉదాహరణకు ఒక కాన్సెప్ట్ ఉంది సైకాలజీలో ఒక కాన్సెప్ట్ అనుకోండి అభ్యసన సిద్ధాంతాలే ఉన్నాయి అభ్యసన సిద్ధాంతాలన్నీ కూడా మీరు ఒక రోజులో చదివి అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు అనుకుందాం అదే కోచింగ్ సెంటర్లో వాటిని ఒక వారం రోజులు అప్పుడు అప్పుడేమవుతుందంటే మీరు కోచింగ్కి వెళ్ళినట్లయితే వారం రోజుల్లో ఒక ఆరు రోజులు మీరు సమయాన్ని వృధా చేసుకున్నట్లే అందుకనే మన స్పీడ్ని బట్టి మన ఇండివిజువాలిటీని బట్టి అలా కాకుండా మనకి అభ్యసన సిద్ధాంతాలు అర్థమే కావట్లేదు అనుకుందాం అలాంటప్పుడు ఖచ్చితంగా కోచింగ్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి నేనేమంటానంటే ఒక ప్రాతిపదిక ఉండాలి కోచింగ్ తీసుకోవడానికి ఒక ప్రాతిపదిక ఉండాలని చెప్తున్నాను తప్పితే తీసుకోండి అని చెప్పట్లేదు తీసుకోవద్దని చెప్పట్లేదు బట్ తీసుకునేటప్పుడు ఎందుకు తీసుకుంటున్నాం అనేటువంటి క్లారిటీ మాత్రం మనకు ఉండాలి అదే నా భావన